తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నారా చంద్రబాబు నాయుడుతో ఫోన్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాబీలో రైతులు మద్దతు ధర కల్పించకపోవడంతో గోదావరి డెల్టా రైతులు 1500 కోట్లు నష్టపోయారని, ఈ 1500 కోట్ల రూపాయలు దళారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు వాటాలు పంచుకుంటున్నారన్నారు. గత ఖరీఫ్ లో ప్రభుత్వం పంట బీమా ప్రీమియం చెల్లించక, ఇన్పుట్ సబ్సిడీ రాక రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఈ విషయమై గత నెల రోజులుగా అన్ని వేదికల్లోనూ ప్రశ్నించడం జరిగిందని, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయన సరైన రీతిలో స్పందించలేదని తెలిపారు. అందుకోసం కాటన్కి విగ్రహానికి జయంతి దగ్గర దండేసి నివాళులు అర్పించి అక్కడే ఎంతమంది కూడా లేవు సార్, ఒక 6 మెంబర్స్ కూర్చున్నాం అంతే. ఫిజికల్ డిస్టెన్స్ పెట్టి ఒక 3 అవర్స్ పాటు డేట్ చేయాలని ప్లాన్ చేసాం సార్. మేము కూర్చున్న ఒక 45 మినిట్స్కి వచ్చారు సార్ పోలీసు, వచ్చి అరెస్ట్ చేస్తామన్నారు. చేస్తే చేసుకోండి, ఇది ఇష్యూ, మేము చేసే ఇష్యూ రైతుల కోసం ఇష్యూ. ఇది రైతులకి సమర్థిస్తూ ప్రభుత్వం ఉండాలి తప్పించి రైతుల కోసం మేము దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటే, లేదు సార్ మాకు పైనుంచి వచ్చినాయి మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అన్నారు. సరే అంటే మమ్మల్ని 6 గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ వైలేషన్ ఆఫ్ కోవిడ్ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ 41 నోటీసులు ఇచ్చి పంపించారు సార్. ఇదేమో చాలా గోదావరి రైతులకు సంబంధించి ఖరీఫ్లో కూడా చాలా నష్టపోయారు సార్ రైతులు. దాదాపు చాలా ఎక్కువ ఉంది సార్ రియాక్షన్, చాలా అంట్రెస్ట్ ఉంది రైతుల్లో. నేను ఫిజికల్గా కూడా ఇది జరుగుతున్నప్పుడు ధాన్యం సేకరించేటప్పుడు వెళ్ళాను సార్ పొలాల్లోకి. పొలాల్లోకి వెళ్ళి రైతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను సార్ 2-3 టైమ్స్. రైతులు అయితే చాలా అంట్రెస్ట్ ఉంది సార్ ఇప్పుడు. చాలా ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే సార్, ఇక రేపు ఖరీఫ్కి రైతులకి కౌలు రైతులు దొరకని పరిస్థితిలో ఉంది సార్ ఈరోజు ఇక్కడ గోదావరి ప్రాంతం అంతా. కౌలు రైతు ఖరీఫ్లో యావరేజ్ని ఎకరానికి 20,000 నష్టపోయాడు సార్. ఇప్పుడు ఎకరానికి 12,000 నుంచి 18,000 వరకు నష్టపోతున్నాడు సార్. గోదావరి జిల్లాలో మనకి 9 లక్షల ఎకరాలు సార్ మొత్తం పంట. అంటే మొత్తం ఇప్పుడు రైస్ మిల్లర్సు వైఎస్ఆర్ కలిసి 1500 కోట్లు దోచేస్తున్నారు సార్ రైతుల డబ్బు. అంత పెద్ద స్కామ్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ అంతా రైస్ మిల్లర్కి వెళ్తుంది సార్. ఇప్పుడు రైతు నష్టపోయిందంతా. మొన్న వాడు తీసుకెళ్ళి 50 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు సార్ సీఎంఆర్ తన కలెక్టర్ తీసుకోవడం. కలెక్టర్కి కాదు సార్, రైస్ మిల్లర్స్ అంటే అఫీషియల్గా 50 ఇచ్చారు సార్. అన్అఫీషియల్గా వాళ్ళు ఇంకా షేర్ చేసుకుంటారు సార్ ఈ 1500 కోట్లు. అంత పెద్ద స్కామ్ జరుగుతుంది సార్ ఈ గోదావరి జిల్లాలో. ఇది 50 లాక్స్ సీఎంఆర్ఎఫ్కి ఇచ్చారు సార్. ఇచ్చిన రోజు నుంచి జాయింట్ కలెక్టర్ 1400 మద్దతు ధర అని మాట్లాడుతూ ఉన్నాడు సార్ అందరిని అధికారులను కూర్చోబెట్టి. ఇప్పటికే దాదాపు 70-80% కొనుగోళ్ళు అయిపోయినాయి సార్. మ్యాక్సిమం 1100 కొన్నారు సార్ బస్తా, మినిమం 800 కొన్నారు సార్. ఈ డిఫరెన్స్ అంతా ఇప్పుడు ఈ 1500 క్రోర్స్ వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు సార్. ఇప్పుడు ఎప్పుడైతే మద్దతు ధర 1400 అని గవర్నమెంట్ ప్రకటించిందో ఆ అడ్వాంటేజ్ అంతా రైస్ మిల్లర్కి వెళ్ళిపోతుంది సార్. దానికోసం వీళ్ళు ప్లే చేస్తున్నారు సార్ సివిల్ సప్లైన్స్ డిపార్ట్మెంట్ అంతా. చాలా దారుణంగా ఉంది సార్ రైతు పరిస్థితి మాత్రం. అవును సార్, అవును సార్. మనం ఉండగా ఇప్పుడు ఏ ఇరు కూడా ప్రాబ్లం లేకుండా మద్దతు ధర ఇచ్చాం సార్. కొనుగోలు కేంద్రాలు పెట్టాము, కొనుగోలు కేంద్రాల నుంచే పర్చేజ్ చేసాం. రైస్ మిల్లర్ అట్లానే చేశారు. ఇవాళ రైస్ మిల్లర్ పర్చేజ్ చేసి బ్యాక్కి వెళ్ళి కొనుగోలు కేంద్రాల్లో రికార్డ్స్ బిల్డప్ చేస్తున్నారు సార్. నేను నిన్న అది జాయింట్ కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను చాలా అండ్రెస్ట్ ఫీల్ అయిపోయాడు సార్. నేను ఉన్నంతసేపు రైతు భరోసా కేంద్రాలను పెట్టి కోట్లాది రూపాయలు పెట్టేసి రైతు భరోసా కేంద్రాలు కడుతున్నారు సార్ విలేజెస్లో. అక్కడ బస్తాకి అన్అఫీషియల్గా 70 రూపాయలు కలెక్ట్ చేసి లోకల్ ఎమ్మెల్యేస్కి ఇస్తున్నారు సార్ ఆ డబ్బు. అంత దారుణంగా అన్ని రకాలుగా రైతు దోపిడీకి గురే